కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి నంద్యాల పట్టణం నూనెపల్లి హరిజనవాడలో అడ్వకేట్ లక్ష్మీదేవి సోమశేఖర్ రెడ్డి దంపతులు దాదాపు 500 మందికి కూరగాయలను నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదిగా ప్రజలకు అందించడం జరిగింది. పూర్వ గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గ తెలుకుల సంక్షేమ సంఘం వారిసే వారి ఆధారంలో ఈ రోజు కరోనా వైరస్ బాధగా మరి 5 కేజీలు రైస్ మరి 8 రకాలు కాయగూరలు వగైరే పంచపెట్టడం జరుగుతుంది. అందరి సమక్షంలో మరి అధ్యక్షుడు పూలపల్లి శ్రీనివాస్ గారు, గౌరవ అధ్యక్షులుగా నేను, మరి ఉన్న కార్యకర్తలు అందరూ కూడా సత్యనారాయణ గారు, పెద్దపూడి మేష్టర్ గారు, సత్యనారాయణ గారి సమక్షంలో ఈ కార్యక్రమం చేపడతాం చేస్తున్నాం కాబట్టి అందరూ ఒక సహకరిస్తామని కోరి ప్రార్థిస్తున్నాను. లాక్డౌన్ కారణంగా మా కులస్థలకి ఒక 60 మందికి మా వంతు సాయంగా 1-5 కేజీల బియ్యం, 8 రకాల కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతున్నది మా సంఘం పెద్దల ద్వారా గాను. అలాగే ఇటీవల 2-3 రోజుల క్రితం మన సీఎం రిలీజ్ ఫండ్ కింద అనపత్తి సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి, ఒక శాసనసభ్యులైన సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి మా సంఘం ద్వారా ఒక 20,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరుగుతున్నది జరిగినది. ఈ సందర్భంలో మా కులస్థులు అందరూ ద్వారా ఇచ్చినాం. నేను సంఘం గౌరవ సంఘం ప్రెసిడెంట్ని, గౌరవ కిషులు జమపారా గారు, అలాగే పోలపల్లి ప్రసాద్ గారు, పోలపల్లి సూర్యబాబు, వాడవరపు శ్రీనివాస్, సత్యబాబు, మధు, గోపి వీళ్ళందరూ తదితరులు ద్వారాగా ఇవ్వడం జరిగినది.